ना कुटुंब सभ्युलारा बीजेपी ही तेलंगाना के लोगों को सामाजिक न्याय की गारंटी दे सकती है। बीजेपी ही तेलंगाना को विकास के स्वर्णिम रास्ते पर ले जा सकती है। मुझे विश्वास है बीजेपी और आपका सहयोग, आपके आपका साथ तेलंगाना डबल इंजन सरकार के गठन में अहम भूमिका निभाएगा। मिथुलारा इवाला भारतीय जनता पार्टी मात्रमे तेलंगाणालो सामाजिक न्यायानिकि కట్టుబడి ఉన్నది మీకు మాకు ఉన్నటువంటి అనుబంధాన్ని తెలంగాణను ఒక బంగారు తెలంగాణ నిర్మాణం చేయడానికి కలిసి పని చేస్తాం। ఖచ్చితంగా సామాజిక న్యాయానికి నిర్వచనం ఇవాల భారతీయ జనతా పార్టీ కల్పిస్తుందనేటువంటి విషయాన్ని కూడా నేను స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను। మేరే భాయ్యో బహనో మే ఏక మహత్వపూర్ణ బాత్ ఆజ్ యహాన్ సే బతా కర్కే జానా చాహతా హూ। అగర్ మేరీ బాత్ ఆప్కో అచ్చీ లగే సహీ లగే तो आप सब अपने मोबाइल फोन निकाल करके उसकी फ्लैश लाइट चालू करके मुझे आशीर्वाद देना। आज से इस आंदोलन में कृष्णा मेरा नेता है, मैं उसका असिस्टेंट हूं और मैं आपके लिए पूरे दायित्व के साथ इस न्याय की लड़ाई में साथ रहूंगा। मिथुलारा ओक महत्तरमैन प्रकटन चेस्ता उन्नाडु, మీకు నచ్చితే బాగా అనిపిస్తే మీరందరూ కూడా మీ యొక్క మొబైల్ ద్వారా టార్చ్ లైట్ చేసి మీరు అది ప్రదర్శించండి। ఇవాల ఏ కృష్ణమాదిగనైతే మీ న్యాయపరమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారో ఇవాల కృష్ణమాదిగ నాయకత్వాన వారికి సహాయకుడిగా నేను పనిచేస్తాను। మీకు న్యాయం దక్కే వరకు కృష్ణమాదిగకు అండగా ఉంటానని చెప్పి ఇవాల ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రకటిస్తున్నారంటే ఇంతకంటే గొప్ప అవకాశం మరి కలుగుతుందా? దయచేసి మీరు ఆలోచన చేయండి। కృష్ణమాదిగా చేసే పోరాటానికి నాయకత్వానికి నేను సహకారిగా ఉంటాను, అసిస్టెంట్ గా ఉంటానంటే వారికి మీకు న్యాయం దక్కేదానికి ఇవాళ ప్రధానమంత్రి హోదాలో వచ్చినందుకు ఒకసారి మీరు టార్చ్ లైట్ వేసి ధన్యవాదాలు తెలిపి మొత్తం సమాజానికి తెలియజేస్తున్నది కోరుతా ఉన్నాను। అభి హాయే హమే ఆశీర్వాద్ దియా ఇస్కే లియే ఆప్ సబ్కా ఫిర్ ఏక్ బార్ ధన్యవాద్ కర్తా హూ ఔర్ ఇస్ ఆందోళన్ మే మేరే నేతా కృష్ణా హై, మే కృష్ణా కా సాథీ హూ ఔర్ మే कृष्णा के नेतृत्व में आपके साथ खड़ा हूं। बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। मिथुलारा ఇంత పెద్ద సంఖ్యలో ఆశేష ప్రజానికం వచ్చినట్టుకు మీ అందరికీ ధన్యవాదాలు। మరొకసారి మాట ఇస్తున్నాను, మీకు జరిగేటువంటి న్యాయం కోసం చేస్తున్నటువంటి కృష్ణమాదిగ నాయకత్వాన నేను అంటే ప్రధానమంత్రిగా వారికి సహాయకుడిగా ఉండి మీ హక్కులు సాధించే వరకు వారితో కలిసి పనిచేస్తానని చెప్పి పూర్తి భరోసా ఇస్తున్నానంటే మరి మీరు ఆలోచన చేయండి। ఇంత గొప్ప అవకాశం ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి ఒక మాదిక జాతికి మాదిక సమాజానికి ఇంత పెద్ద విశ్వాసం కల్పిస్తున్నందుకు నిజంగా మనమందరం కూడా గర్వపడాలి। ఒకసారి అందరం కలిసి భారత్ మాతాకి అని చెప్పి వందనం చెల్లించాలి కోరుతున్నాను।